ప్రెసిడెంట్ కాసల గణేశం. నిన్న మన మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన యనమల రేవంత్ రెడ్డి గారిని, వనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అయిన చామల కిరణన్న గారిని, అలాగే నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి అయిన రఘువీర్ రెడ్డి అన్న గారిని, నోటికొచ్చినట్టు అవాకులు చవాకులు పేలిన గాదర్ కిషోర్ కుమార్ గారు, నువ్వేమని మాట్లాడుతున్నావండి? ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకుని మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని నువ్వు మాట్లాడితే ఆడో మగో తెలవదా అంటున్నావు. నువ్వు మొగను అయితే నీకెందుకో మిసాల్ లేవు, నీకెందుకో గడ్డం లేదు. రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు మిసాల్ లేవు, మాట్లాడితే ఆడో మగో తెలవదని మాట్లాడే స్థాయి అనేది నీ స్థాయి ఏంటి? నీ స్థాయిని మర్చి మాట్లాడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి. నీకు అసలు మిసాల్ ఉన్నాయా? మిసాల్ ఉన్న మొగడు అయితే మిసాల్ ఇట్లా మెలేయాలి. ఇంకొక మీసాలు ఉండవు, గడ్డాలు ఉండవు, పేడు ముందు బోడీ కానీ నువ్వు మా ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఆడాలా మగరా తెలవదనే సాయి అనేది. నువ్వు గ్రామాలకు వస్తే కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పులు తీసుకుని ఏమని పడతారు, అంగిలా ఇప్పి చురికిస్తారు. నిన్ను ఏమనుకుంటున్నావు నువ్వు? తమాషాలు ఆడుతున్నావు. భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ అన్న గురించి నువ్వు తప్పుగా మాట్లాడతావా? చామల కిరణ్ గురించి నీకేం తెలుసు? లక్షల వేల కోట్లు వచ్చే ఉద్యోగాన్ని, వ్యాపారాలను వదిలేసుకొని విదేశాల నుంచి స్వదేశానికి ఇండియాకు వచ్చి యూత్ కాంగ్రెస్ నుంచి 2006 నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సే ప్రాణంగా బ్రతుకుతున్న చామల కిరణ్ అన్న నువ్వేమని మాట్లాడతావు? నువ్వు చామల కిరణ్ అన్న గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తావు. నువ్వు ఎన్ని గుండెలు నీకు? నువ్వు ఒక దళిత కార్డు వాడుకొని నువ్వు ఎమ్మెల్యే అయి అదే దళితుల మీద దాడి చేయించిన వ్యక్తివి నువ్వు గాదర్ కిషోర్. నువ్వు ఎంతమంది దళితుల మీద దాడి చేయించావు? ఉస్కే గురించి మాట్లాడితే జ్ఞాన సుందర అన్న మీద దాడి చేయించావు, దళిత బాల గురించి మాట్లాడితే పలవే నరేష్ అన్న మీద దాడి చేయించావు, ఇంకొక దాని గురించి మాట్లాడితే అడ్వకేట్ యుగేంద్ర మీద దాడి చేయించావు, యుగేంద్ర అన్న మీద. నువ్వు ఒక దళిత కార్డు పెట్టుకుని దళిత ఎమ్మెల్యే అని చెప్పుకుంటా దళితుల మీద నువ్వు దాడి చేసుకుంటా, అందుకే నీకు ప్రజలు ఎలక్షన్ లో గుణపాఠని చెప్పి చంప చెల్లు అనేటట్టు 52,000 మెజార్టీతో మందుల సమ్మేళనాన్ని గెలిపించారు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని. సిగ్గు తెచ్చుకో నువ్వు. ఇంకా ఇలాంటి అవాకులు చవాకులు నీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందననుకోని అపోహలను వండి మాట్లాడితే ప్రజలు నిన్ను బట్టలుడదీసి ఉరికిస్తారు గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. గుర్తుపెట్టుకో ఖబర్దార్ గాదర్ కిషోర్, చామల కిరణ్ అన్న అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి ప్రజల కోసం